నాకు తెలిసింది కరెక్టే, తప్పెలా అవుతుంది అని ప్రతివాడు అనుకుంటే మరి ప్రపంచంలో తప్పనేదే ఉండదు. నీవు తెలియట కాదు, నీవు అనుకున్నట కాదు, ప్రతి విషయాన్ని అనుకోవలసిన విధానం ఉందో అంటే ఒక ఆలోచించడానికి కానీ నిశ్చయించడానికి కానీ పరిశీలించడానికి కానీ ఒక విధానం ఉంది. ఆ విధానం ప్రకారం వెళ్ళి నీకు అర్థమైందా లేదా చెప్పు, కానీ ఇది నా విధానం అండి కరెక్టే అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు అందుకే నాతి విధానం వరిష్ట, నీవు తెలిసిన వారిలో గొప్పవాడవు కాదు. నా సూర్యయోగి వ్యవహారమైన తత్వమరిచేన సహా మనంతి. కారణం ఏంటంటే అది నడితే మన మొదలు పెట్టాను రెండు శ్లోకాలే కదా, మన మధ్య నుంచి కావు ఆ శ్లోకాలు రెండు అవసరం అనుకుంటే అయిపోతుంది. నీవు ఏ వ్యవహారాన్ని చెప్పావో దాన్ని పండితులెవరు ఆమోదించరు. బరువు మోస్తున్నాను కదా, మోస్తున్నావాడి నేను, నా మీద బరువు ఉంది, బరువు మోయటం వల్ల ఆయాసము కలిగింది. బరువు నిజమే, మోయటం నిజమే, ఆయాసం నిజమే, మీరు అబద్ధం ఏమిటి అన్నావు చూడు. వాక్ ముందరు వస్తుంది, వాస్తవంగా దాన్ని ఎలా ఆలోచించాలి, నేను బరువును మోస్తున్నాను, అది మోయబడేది నేను మోసేవాడిని, మోసేవాడికి ఆయాసం, ఇది ఆలోచన. కానీ అసలు మోసేది మోయబడేది ఒకటా రెండా ఆలోచించండి. మోయబడే వస్తువు మోసేవాడు ఇద్దరు ఒకటేనా వేరా? ఇద్దరు వేరు అనుకున్నవాడు ఆయాసం వస్తుందంటారు. ఎందుకంటే మోయబడేటువంటిది కూడా శరీరమే, అలాగే మోసేవాడు కూడా శరీరమే. ఒక శరీరాన్ని ఇంకో శరీరం మోస్తున్నది. ఇంకొంచెం లోతుకు వెళితే అది పృథివే ఇది పృథివే కదా, అది భూవికారమే ఇది భూవికారమే. ఆ భూవికారం ఈ భూవికారం మీద పడితే ఇది మోస్తున్నదా దీన్ని అది మోస్తున్నదా, ఏం చెప్దాం? అంటే కింద ఉండేది ఉండేది మోసేది, పైన ఉండేది మోయబడేది, ఒప్పుకున్నా? అలా ఒప్పుకుంటే భూమి మీద చెట్టు ఉంది, చెట్టు మీద కొమ్మ ఉంది, మరి భూమిని చెట్టు చెట్టును కొమ్మ మోస్తున్నదా? ఒకే రకమైన రెండు తత్వాలలో వాక్యవాహక భావం ఎలా కుదురుతుంది ఆలోచించగలిగితే తత్వంగా తెలుస్తుంది. అంత దూరం వాడు ఆలోచించలేదు కాబట్టి మోచారు కదండి, కష్టమైంది కదండి అని చెప్పారు. అంటే విధానం అది అన్నమాట, భిన్నత్వంలో వాక్యభావం ఉంటుంది, వేరైతే ఉంటుంది, రెండు ఒకటే, ఒకే వస్తువు ఎక్కడ ఉంటుంది కదా. ముందర చెప్తారు మనకంటే మీరు సూచించాను నేను. అందుకే తత్వావమర్శేన సహామనంతి నసూరయ వ్యవహారమేనం తత్వావమర్శేన సహ ఆమనంతి. పండితులెవరు జ్ఞానులెవరు నీవు చెప్పినటువంటి వ్యవహారాన్ని తత్వ పరిశీలనతో అంగీకరించేది కాదు, అంటే పరిశీలనలో అది నిలవదు. సహామనంతి తదైవ రాజన్ ఉరుగార్క మేధ వితాన విద్యోరు విజృంభితేషు నా వేదవాదేషు తత్వవాద. నువ్వు ఇంకో మాట చెప్పావు, నేను బాగా చదువుకున్నానండి, చాలా చాలా తెలుసుకున్నాను, తత్వం తెలుసుకున్నా అక్కడికి వెళ్ళాను అంటే తత్వం తప్ప నా తెలిసిపోయాయని అర్థం. నువ్వు అనుకున్నాం కదా, ఒక విషయం తెలుసుకోవడానికి వెళుతున్నామంటే అర్థం అది తప్ప అని మాకు తెలిసే నేను పడుతున్నాయి అది అన్నా ఏం లేదు అన్న భావాలతో పోతే అది రాదు ఇది రాదు, వచ్చింది పోతుంది ఉన్నది పోతుంది. వేదం చదువుకున్నాను, నేను వేదాధ్యయన పరుణ్ణి, వేదం అర్థం కూడా బాగా తెలుసుకున్నాను, కాబట్టి నేను జ్ఞానిని అది అసలు ఒప్పుకునేది కాదు. వేదాంతం చదువుకుంటే ఒప్పుకుంటాను, ఎందుకు చెప్పాడు గీతలో త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున వాక్యం నమ్మవన్నాడు నిన్ను అన్నాడు. వేదాలు నమ్ముతావేనరా, చెడిపోతావు వద్దు, ఆ పనులు చేయకో ఒక్కరా అన్నాడు. అవి ఎంతవరకు మనకు వస్తాయి వేదాలు? దేహాత్మవాదాన్ని తెలుసుకోవాలనేటువంటి భావోదయం వరకు మనకు వస్తాయి, అంతే తప్ప అన్ని త్రైగుణ్యాలే. జ్యోతిష్ మీద స్వర్గకాము యజేత అని చెప్తుంటే దాని చదివి యజ్ఞం చేసి
స్వర్గాన్ని పోయి ఒకటి ధరిస్తావు, మళ్ళీ ఇక్కడే పుడతావు, మళ్ళీ యజ్ఞం చేయాలి, మళ్ళీ చావాలి. అందుకోసమని నా వేదవాదేషు తత్వవాద, వేదవాదములలో తత్వము చెప్పబడదు. ప్రాయేణ శుద్ధ చకాస్తి సాధు, సాధు అయినటువంటి వాడు శుద్ధుడుగా అంటే గుణత్రయ గంధరహితుడుగా ప్రకాశించాలి. ఎక్కడ గుణత్రయం ఉండదో గుణత్రయంతో సంబంధం లేని దాన్ని చెప్పేది నమ్ము. సత్వం రజ తమ ఈ మూడు గుణాల ముచ్చట లేకుండా చెప్తే నమ్ము. అందుకే ఆచార్య హృదయంలో రామాయణాన్ని భారతాన్ని కూడా ఒప్పుకోడు. ఎందుకంటే అన్య దేవతా కథా ప్రస్తావాలు అందులో ఉన్నాయి కదా, అనన్యవర్తనే పనికిరావు. కాబట్టి రామాయణంలో భారతంలో భాగవతం ఒప్పుకుంటాడు. ఇందులో ఉంది, ఏడు కథలు ఉన్నాయి, కానీ విశ్వపారణ్యం ఉంది కాబట్టి బాధలేదన్న. అందుకే ఆచార్య హృదయం సేవించాలంటే భగవద్ విషయాన్ని కనీసం 18 సార్లు సేవించినాక సేవించమన్నాడు. మనకు ప్రత్యయం కలగాలి, విశ్వాసం కలగాలి. ఎందుకంటే ఋషుల కంటే అలవాళ్ళు గొప్పవాళ్ళు, రామాయణం కంటే భగవద్ విద్రోహమిడి గొప్పదని మనం ఒప్పుకుంటాం. విని 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 బాగా మనకు నమస్కారం ఉంది, దీన్ని కొందరుగా నమ్మలేము. కానీ భగవద్ విషయాన్ని బాగా చేపిస్తే తత్వం దొరకెక్కితే అప్పుడు అవి మనకి అవుతుంది అమ్మంట. అంటే ఇవన్నీ మార్గంలో ప్రవేశించడానికి పనికొచ్చేవే తప్ప తడిపజేసేవి కావు అంటాడు. అందుకే ఆ దారిని ప్రవేశపెడతాయి. ఉపాయ శిక్షమణాన బాలానం ఉపలాలన అసత్యే వత్మని స్థిత్వ తత సత్యం సమీహతి. తెలియకముందు పిల్లవాడు ఉంటాడు, కూర్చొని ఆడుకుంటున్నాడు వెన్నెల్లో బయట, చంద్రుడు కనపడ్డాడు, అమ్మ అమ్మ నాకు ఆ చంద్రుడు కావాలని చెప్పాడు. ఇయ్యకుంటే కష్టాన్ని అంటున్నాడు, గోడ పెడుతున్నాడు, ఉగిడి పడుతున్నాడు, ఏం చేస్తాడు? ఓ అర్థం తెచ్చి ముందు పడేసి చూడరా చంద్రుడు ఇక్కడే ఉన్నాడు అంట, చంద్రుడు కనపడుతుంది, చూడు ఆడుకుంటాడు. అది అబద్ధం కదా, మరి మనం పిల్లగాని మోసం చేసినట్టేనా ఒప్పుకున్నాము? కాదు. పిల్లవాడికి ఇది అర్థము, ఇది ప్రతిబింబము, ఇది ఆ చంద్రుడు కాదు అన్న విషయం తెలుసుకునే వయసు వచ్చేసరికి ఆ చంద్రుడు ఇక్కడికి రాడని కూడా తెలుసుకుంటాడు. కాబట్టి యథార్థం తెలిసేంత వరకు అవాస్తవమే వాస్తవంలాగా భాషిస్తూ ఉంటుంది. అంత మాత్రాన దాన్ని సత్యం అనుకొని ఇలాంటి వాదములు చేయవద్దు. అందుకే అంటాడు, ప్రాయేణ శుద్ధోను చకాస్తి సాధువు తదస్య తత్వగ్రహణాయ సాక్షాత్ వరీయసీరపి వాచ సమాసన్ స్వప్నే నిరుక్త్య గృహమేసి సౌఖ్యం నయస్య హేయానుమితం స్వయం స్యాత్. గృహమేసి సౌఖ్యం నయస్య హేయానుమితం స్వయం స్యాత్. ఇక్కడి నుంచి మొదలన్నమాట. సరే, చమత్కారమైన వాక్యం నిర్మాణ విధానం మనకు. సాంసారికమైనటువంటి విషయభోగములు స్వప్నంలో కనబడేటువంటి వాటిలాగా విడిచిపెట్టదగినవి అనే జ్ఞానం ఎవనికి కలగదో తస్య తత్వగ్రహణాయ సాక్షాత్ వరీయసీరపి వాచ సమాసన్. వేదములు ఎందుకు నువ్వు పనికిరావంటున్నావయ్యా? వేదం అంటే మరి సమానం అని చెప్తున్నావు, తత్వవాద అంటున్నావు, నేను చెప్పింది ఎవరికోసం అనుకుంటున్నావు? సంసారము సాంసారికమైనటువంటి విశేషములు స్వప్నంలాగా వచ్చిపోయేవి అనే జ్ఞానం లేని వానికి సర్వోత్తమైనటువంటి వేదవాక్యములు కూడా తత్వార్థాన్ని బోధించలేవు కదా. కనబడుతుంది సంసారం, భార్య పిల్లలు ఇల్లు వాకిలి సంపద ఆ వైదికమైన కార్యక్రమం కలిగే లాభాలు. పౌరోహిత్యం చేశాము, ఉదయాన్నే సాయం దాకా 10,000 సంపాదించాడు. జగత్తు మిద్య, ఇల్లు మిద్య, వాకిల మిద్య, భార్య డబ్బు మిద్య అని కూడా ఒప్పుకుంటాడా? ఏంటి సార్ పొద్దున్నే 10,000 సంపాదించాను మిద్య అంటే అది ఉంటాడు. 10,000 వాళ్ళు సంపాదించి రేపు పొద్దున్న ఆపరేషన్ వచ్చి 1,000 కట్టని అనుకోండి, అప్పుడు ఒప్పుకుంటాడు. ఇవత్త మిద్య అంటే తాను అనుభవించినది అసత్యం అనుభవంలోకి రావాలి. అందాక ఒప్పుకోరు, నమ్మరు. అందుకే సాంసారిక విషయభోగ వాసనలు స్వాత్మిక జగత్తులాగా హేయములు నశ్వరములని తెలియని వాడికి సర్వోత్తమైనటువంటి వేదవాదములు కూడా
తత్వమును తెలియబరచగలవు. అది ఆ పాయింట్ మనం జాగ్రత్తగా ఎందుకు వేదాన్ని అంటున్నాడు అంటే తత్వం చెప్పదు ఇప్పుడు అది చెప్తుంది మీరు ఆలోచిస్తారు మొదలు. అందుకోసమనే ప్రత్యక్ష తత్వజ్ఞానాయ సాక్షాత్ వరీయసీరపి వాచ వేదం అనకుండా ఏం చెప్పాడు వరీయసీహి వాచ అన్నాడు. అంటే సర్వశ్రేష్టమైన వాకు ఏమిటవి వేదం ఇంకోటండి. కాబట్టి ఇవి కూడా మనకు తత్వగ్రహణమునకు పనికిరావు. యావన్ మనః రజసా పూరుషస్య సత్వేన వా తమసా వా అనురుద్ధం చేతోభి ఆకూతిభి ఆతనోతి నిరంకుశం కుశలంచ ఇతరం వా. ఇప్పుడు డైరెక్ట్గా విషయంలో చూస్తున్నాడు. అంటే జడభరతుడు పూర్తిగా యోగి కాబట్టి తను అనుభవించి చెప్తున్నాడు, వేరే వాళ్ళు చదువుకొని చెప్తారు, పాఠం వింటారు, దాన్ని అక్కడ చెప్తారు. దానివల్ల విషయం సరిగ్గా అవగాహన కాదు. అతను యోగిగా ఉన్నాడు, అతనికి శరీరం ఏమిటి, మనస్సు ఏమిటి, ఇంద్రియములేమిటి, ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, జగత్తు ఏమిటి, అన్నీ అలా ఆయుధం కనబడుతున్నాయి. అది కూడా స్పష్టంగా కనబడుతుంది, సందేహంతో కాదు. అందుకే ఈయన ఇలా వారంటారు, అలా వీరంటారు, ఇది ఇలాగే సిద్ధాంతం చేస్తున్నారు. ప్రధానమైన సూత్రం ఏమిటంటే యావన్ మనః రజస పూరుషస్ సత్వేనవా తమసావా అనురుద్ధం. అన్నిటికీ మూలం ఏమిటి? మనస్సే కదా. మనం పుట్టాలన్నా, పెరగాలన్నా, కావాలన్నా, సంపాదించాలన్నా, మానాలన్నా, మోక్షం రావాలన్నా, నాశనం రావాలన్నా మూలం మనస్సే కదా. మనోహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే హనుమంతుని వాక్యం. అది కాక అన్నిటికీ ఇటు అటు రెండు రకాల పుణ్యపాపములకు మూలం కూడా మనస్సు అని చెప్పుకోసారు. ఇప్పుడు ఆ మనస్సు ఎలా ఉంటున్నది? గుణత్రయంతో పూయబడి ఉంటుంది. సత్వగుణము, తమో గుణము, రజోగుణము. అయినప్పుడు ఏ గుణము యొక్క ఆధిక్యం ఉన్నప్పుడు ఆ పని చేస్తాం. ప్రధాన సూత్రం ఏంటంటే ఏ ఒక్కడు ఒక్క తీరే ఎల్లప్పుడు ఉండడు. పరమశాంతునిగా, పరమ కోపిగా ఉండలేడు. కొన్నాళ్ళు బాగుంటాడు, కొన్నాళ్ళు కోపంగా ఉంటాడు, కొన్నాళ్ళు ఇంకో తీరుగా ఉంటాడు. ఏంటి కారణం? ఎలాగైతే శరీరం ఆరోగ్యం, కొన్నాడు జలుబు, కొన్నాడు వేడి, కొన్నాళ్ళు వాతం, కొన్నాళ్ళు అంటే ఆయా ప్రకృతి మనకున్నాయే మూడు, కఫ వాత పిత్తయి, వాటినే దోషత్రయం అంటాం. కాబట్టి ఈ దోషత్రయం ఎప్పుడు సమానంగా ఉండవు, ఉండాలి మనం కూడా కోరుకో. మూడు సమానంగా ఉంటే ఏమవుతాం? మనం ఉండమన్నమాట. అందుకోసమని అదే రీతిలో వ్యక్తి కూడా, మానవ జీవుడు కూడా, అతని మనస్సు సత్వరజ తమో గుణాలు సమానంగా ఉండవు. ఉంటే మోక్షమే వాడికి ఉండడు. కానీ ఏది ఒకటి ఎక్కువ ఉంటుంది. ఏది ఎక్కువ ఉన్నప్పుడు ఆ విధంగా ప్రవర్తిస్తాడు. సత్వం బాగా ఉంది, పరమశాంతమూర్తిగా ఉంటాడు. రజస్సు ఉంది, కోరికలే కోరికలు. తమస్సు ఉంది, హింస, కోపం, పాపం. అయినప్పుడు మనస్సును ఏ గుణము ఆవరించినప్పుడు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఆ గుణమును వృద్ధిపరిచేటువంటి పనులు చేస్తాయి. అది కుశలం ఇతరంగా, అంటే పుణ్యమో పాపం. ఎందుకు చేస్తున్నాయి? మనస్సును బట్టి. మనస్సులో సత్వగుణం బాగా ఉంది, పుణ్యకర్మలు చేస్తారు. రజోగుణం ఉంది, కొంచెం అటువంటి పనులు చేస్తారు. తమో గుణం ఉంది, పాపం పని చేస్తారు. అందుకని చేతోభి ఆకూతిభి. చేతోభి అంటే జ్ఞానేంద్రియములు, ఆకూతిభి అంటే కర్మేంద్రియములు. కాబట్టి చూడండి, చేతోభి ఆకూతిభి ఆతనోతి చేస్తాడు. మనస్సును ఏ గుణం ఆవరించిందో ఆ గుణము యొక్క ప్రభావంతో, కర్మేంద్రియముల జ్ఞానేంద్రియముల సహకారంతో పుణ్యమును పాపమును నిరంకుశంగా చేస్తాడు. ఎప్పుడైతే చేస్తాడో కుశలంటి ఇతరం వా, అతనోటి నిరంకుశం కుశలంచ ఇతరం వా.
ఏ పని చేస్తాడో ఆ పనికి తగినటువంటి శరీరమే నెక్స్ట్ జన్మలో వస్తుంది. పుణ్యకర్మ చేశావు పుణ్య శరీరం వస్తుంది, పాపకర్మ చేశావు పాపపు దేహం వస్తుంది. మనిషిగా పుడతావు, పశువుగా పుడతావు, ఇంకో దానిగా పుడతావు, మృగంగా పుడతావు. ఎవరు కారణం? నీ మనస్సే. నీ మనస్సు శుద్ధ సత్వగుణం ఆవరించి ఉండి పుణ్యజం అనుకో, పుణ్యాత్మక మానవునిగా పుడతావు. రజోగుణం వచ్చేసి పశుపక్షాదులుగా పుడతావు, తమో గుణం వచ్చేసినటువంటి క్రిమికీటకాదిగా పుడతావు. నీవు చేసిన కర్మ యొక్క ఫలరూపంలోనే ఆ కర్మ కలిగించిన సంస్కారంతో అలాంటి కుశలంతా ఇతరంగా మంచో చెడో నీవు పొందుతావు. అయినప్పుడు చేతరంవా సవాసనాత్మ విషయోపరక్త గుణ ప్రవాహ వికృత షోడశాత్మ. ఏ శరీరంతో నీవు పనిచేశావో, పనిచేసిన శరీరం నశిస్తున్నది కాబట్టి మరి శిక్ష ఎవరికి? వచ్చే జన్మలో అంటే వచ్చే జన్మలో ఈ శరీరం ఉండదు, పోతుంది. వచ్చే జన్మలో ఏ శరీరం వస్తుందో అది అనుభవిస్తుంది. కష్టం సుఖము అన్యాయం కదా. చేసిన దానికి ఫలితం రావటం లేదు అన్యాయం కాదా? అంటే పిచ్చివాడా, చేసినది శరీరంతో కావచ్చు, చేయించిన మనస్సు అప్పుడు ఇప్పుడు ఉంది. ఇంకొకటి కష్టము సుఖం అనుభవించేది శరీరమా? ఏంటి మనస్సు? అది అప్పుడు ఇప్పుడు సమానమే కదా. ఒక బాధ కలిగింది, బాధ కలుగుతుంది, అబ్బా నా శరీరం బాగా అనవు కదా. మనస్సుకే కలిగేది కష్టం, మనస్సుకే సుఖం. అబ్బా వాడి మనస్సు ఎక్కడ కట్టుకుంటుందో ఇన్ని కష్టాలు వచ్చాయి అంట. కాబట్టి కష్టాలు అనుభవించేటువంటి మనస్సు అక్కడ ఇక్కడ ఒకటే, ఆ కరం మారింది. అనుభవంలో వచ్చే అనుభూతి దానికి దీనికి సమానం. అందుకోసమని సవాసనాత్మ ఆ మనస్సు ఆ సంస్కారంతో మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళుతుంది. అంటే ఒకే వ్యక్తి ఇల్లు మారుతున్నాడండి, రెంటెడ్ ఇల్లు. ఈ ఇంట్లో ఉన్నాం ఇప్పుడు, ఇంతకుముందు ఇంకో తర్వాత ఇంకో, ఒకసారి 4 గదులు, ఒకసారి 8 గదులు, ఒకసారి 2 పోదు, ఒకసారి 4 పోదు. మనిషి వాడే, అయ్యో ఇల్లు మారే కదా నాకెందుకు కట్టాలని ఒప్పుకుంటాడా? ఓ ఇల్లు కట్టుకున్నాడండి ఈ లోన్ తీసుకొని, ఆ ఇల్లు మారి కొత్త ఇంటికి పోయాడు, ఒక నోటీస్ వస్తుంది. నువ్వు కట్టు, నీ లోన్ ఇల్లు నీ లేదు నేను నాకు పంపించామంటే ఒప్పుకుంటానా? నువ్వు ఇల్లు మారినా తీసుకుని నువ్వే ఈ నీ ఒళ్ళు మారినా మనస్సు అది అనుభవించుకుంటా. కాబట్టి ఆ వాసనాత్మ ఆ సంస్కారం ఉంటుంది, ఆ వాసన ఉంటుంది. విషయోపరక్త మనస్సును ఎందుకు చేస్తున్నది? విషయ ఉపరక్త విషయములయందు ఆసక్తి పొందినది. శబ్ద స్పర్శ రూపరస గంధములయందు మనస్సు ఆసక్తమయ్యి గుణ ప్రవాహ సత్వము రజస్సు తమస్సు లాంటి గుణ ప్రవాహముతో వికృత వికారము పొంది. అంటే ఏమిటి? గుణప్రవాహం వికారం పొందితేనే 16 అయింది తెలుసు కదా. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 తన్మాత్రలు మనస్సు. ఎక్కడివి 3? సాత్విక రాజస తామస అహంకారం నుండి వచ్చినవే కదా. మనస్సు అక్కడి నుంచే వచ్చినది, ఇంద్రియములు అక్కడి నుంచే వచ్చాయి. సాత్విక అహంకారం నుంచి మనస్సు, రాజస అహంకారం నుంచి ఇంద్రియములు, తామసాహంకారం నుంచి పంచభూతం. అదే పంచతామతలు అంటాం మనం. కాబట్టి మనం ఇలాగో చెప్పుకోవచ్చు, పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనస్సు. ఇది షోడశాత్మ. ఈ షోడశాత్మ త్రైగుణ్యం కదా. కాబట్టి త్రైగుణ్యముతో ఏర్పడినటువంటి ఇంద్రియములు అంటే ఎంత జాగ్రత్తగా ఎంత లోతుగా వెళ్ళి ఆలోచించాలి. పూర్వపు దేహం ఉన్నప్పుడు నీవు చేసిన పనుల వలన కలిగిన సంస్కారంతో నీకు ఓ శరీరం వచ్చింది. ఈ శరీరంలో ఆ సంస్కారంతో మళ్ళీ ఆ పనులే చేస్తావు. ఒక బాడీ మారింది, మనస్సు అది, బుద్ధి అది, చేసే పనులు అది, ఫలితం అది. మాకు లేదు కదా, అదేమిటి ఎలా ఉంటుంది? అందుకే ప్రధానం ఏంటంటే
విషయోపరక్తః గుణప్రవాహః వికృతః. నీ మనస్సు విషయములయందు ఆసక్తమైన తరువాత ఆ ఆసక్తే ఆ గుణములే ఈ రూపంగా వికారం చెందాయి. ఏ రూపంగా? షోడశాత్మ పంచభూతములుగా, పంచ జ్ఞానేంద్రియములుగా, పంచ కర్మేంద్రియములుగా, మనస్సు ఈ 16గా అదే మారింది. విషయములే గుణములే 16గా మారాయి అంతే కదా, గుణ 16గా మారాయి. బిభ్రత్ పృథంగ నామభీపే మారింది అంతే. 16ను 24ను లేదు 3ను 5ను మారింది. ఒకప్పుడు మనిషి అంటున్నాం, ఇంకోసారి పశువు అంటాం, పర్వతం అంటాం, చెట్టు అంటాం, గుట్టు అంటాం, పుట్టు అంటాం, రాయి అంటాం, రప్ప అంటాం. ఎన్ని పేర్లు మారినా గుణ ప్రవాహం మారలేదు. అవే గుణాలు, త్రైగుణ్యములు, అవే వస్తువులు, అవే ఇంద్రియములు, అదే కర్మ, అదే అనుభూతి. కొత్త ఏముంది? కాబట్టి షోడశాత్మ విభక్త పృథంగ నామభిః వేరు వేరు పేర్లు పొందుతున్నది. ఎందువల్ల? రూపభేదం, రూపంలో భేదం వచ్చింది కాబట్టి పేర్లో భేదం వచ్చింది. కానీ అనుభవంలో స్త్రీ అని వేరు పేరు, పురుషుడని వేరు, పశువు అని వేరు, పక్షి అని వేరు, పేర్లు వేరు, అనుభవాలన్నీ ఒకటే. ఆఖరి కానీ, గట్టి కానీ, భయం కానీ, సంతానం కానీ అన్నీ ఒకటే. అక్కడ మార్చడం లేదు. ఆ అనుభూతి కానీ తేడా ఏం లేదు. కష్టం అలాంటిదే, సుఖం అలాంటిదే, భయం అలాంటిదే, బాధ అలాంటిదే, నివాసం అలాంటిదే, తేడా ఎక్కడుంది? ఒక పేరు. జ్ఞానం అంటే ఏమిటి? మరి అదే అక్కడికి పోవాలి. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అనేది భాషిస్తే ఇవన్నీ ఉండవు. వచ్చింది ఏమిటంటే జ్ఞానము యొక్క యథాస్వరూపం మనకు ముందరికి వచ్చిందంటే ఇవన్నీ వెనక్కుపోతాయి. ఎందుకంటే మనకు జడబరతో వ్యాఖ్యానం, అందుకే చాలా ఉపాధేయం. అన్నిటిలో ఉండేది ఒకరని చెప్పడానికి జడబర చక్కని ఉదాహరణ. వాడు లేడీగా పుట్టాడు, లేడీగా పుట్టినా పూర్వజన్మ జ్ఞానం ఉంది వాడికి. అదే అందుకే చెప్పేది, ఇలా పుట్టాడు అందుకే చెప్తాడు. తను అంటాడు అహం పురా జడభరత అని చెప్పుకుంటాడు. పశువుగా పుట్టాడు, పశువుగా పుట్టి కూడా అంతకుముందు ఉన్నటువంటి మానవత్వము, రాజత్వము, ఋషిత్వము, యోగిత్వము అన్నీ జ్ఞాపకం ఉన్నాయి. పశువుగా ఉండి ఏమో అనుభవించాడు, నరులు కూడా అనుభవించడం లేదు. ఏమందా అన్నీ ఏ మానేశాడు, గడి తినడం మానేశాడు, తిరగడం మానేశాడు, నలుగురితో కలిసి ఆడడం బాగడం మానేశాడు. అంటే ఏమిటి? గుణ ప్రవాహం యొక్క ప్రభావాన్ని బట్టే ఉంటుంది. ఆ ప్రవాహం ఎక్కువైంది మునిగిపోతాం, తక్కువైంది కొంచెం చేస్తాం. అందువల్ల వాటిని తీసుకొని పేరు రూపాన్ని బట్టి మారుతుంది. రూపము పేరు మారినందువలన వాసన మారదు, సంస్కారం మారదు. అదే మనస్సు, ఎన్ని జన్మలెత్తినా అదే మనస్సు, ఎన్ని రూపాలు మారినా అదే మనస్సు, ఎన్ని పేర్లు మారినా అదే సంస్కారం. ఆ సంస్కారం ఉన్నంత వరకు మనకు తత్వజ్ఞానం కలుగదు. అంత అందుకనే దిభ్రత్వసంగ నామభి రూపభేదం అంతర్బహిష్ంచ పురై తనోతి. ఏమంటున్నాడు ఇంకా బాగా? అంత బహిష్ంచ పురై తనోతి. ఒకసారి వెలుపల ఉంటాడు, ఒకసారి లోపల ఉంటాడు. సరే, మనం బయట ఉంటాం, లోపల ఉంటాం. అంటే బయటి పురంలో ఉంటాం, లోపలి పురంలో ఉంటాం. పురములు అంటే శరీరములు. ఇవి అంత పురములు కావచ్చు, బహిష్పురములు కావచ్చు. అంటే కొంచెం అది సాంకేతిక. అంతఃపురము అంటే దేవతలు, బహిష్పురము అంటే మానవాళి. ఉండే శరీరం అదే, ఇక్కడ ఉంటాడు లేదా అక్కడ ఉంటాడు. అంటే ఏమిటి? బుద్ధి నుంచి మనస్సులోకి, బుద్ధి నుంచి అంతఃకరణంలోకి, మనస్సు నుంచి చిత్తంలోకి, చిత్తము నుంచి మళ్ళీ బుద్ధిలోకి ప్రవాహం అడిపెడుతుందో తప్ప పోయే విధానం, అనుభూతి విధానం అంతా సమానమే. అందుకే అంటున్నాడు అంతర్బహిష బహిహి పురైహి. పురం అంటే శరీరం, మనం చెప్పుకున్నాం కదా పురం జనుడు అని చెప్పుకున్నాం చదువుని. పురైహి తనోతి దుఃఖం సుఖం వ్యతిరిక్తంచ తీవ్రం కాలోపపన్నం పరం ఆవ్యనత్తి. శరీరం మారుతుంది కానీ మనస్సు అదే, సంస్కారం అదే. ఈ సంస్కారంతో కలిగేటువంటి దుఃఖము, కలిగేటువంటి సుఖము లేదా తదస్యము,
ఆ రెండు వస్తాయి మనకు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం చేసుకుంటేనే వస్తుంది. మనం దేన్ని పొరపాటున కట్టి తీసుకున్నాం, పండు కోసుకొని మనం ఏమనుకున్నాం కాబట్టి పండు కోసుకొని తినాలి, ఆకలి అవుతున్నది, ఆహా ఈ పండు చాలా భోగ్యంగా ఉంది, తింటే చాలా ఆనందం కలుగుతుంది, ఆనందం కలిగించు అని కట్టి తీసుకున్నాం పండు కోసాను, పొరపాటు పక్కకు పోయి ఏం తెగింది, ఏం చేస్తావు? ఏడుస్తావు. అదే నవ్వుదాం అనుకున్నావు కదా, నవ్వుదాం అనుకున్నావు ఏడిచావు, మరి చేసింది నీ నీ చర్యదేమి కదా. నేను అందరంటే అదే చెప్పాం అంటే నవ్వుతారు. నేను నా బాబు చూసుకుంటాను, ఏ వ్యక్తి కావాలని తన చెడు తాను కోరడు, తన చెడు తాను చెయ్యడు, తన ఏ తనేది కోసుకున్నాడు అంటే పొరపాటు. ఎవరిది ఎవరి పొరపాటు? అనుకున్న వాడిదా, ఆచరించిన వాడిదా, అనుభవించేవాడిదా? ముగ్గురు అందరూ కదా. అనుకునేది ఒకడు, అనుకున్నదేమో మనస్సు, ఆచరించిందేమో శరీరం, అనుభవం కాస్త బుద్ధికి లేదా ఆత్మకు వస్తున్నది. నువ్వు ఎవరు తప్పు? పొరపాటు ఎవరు చెప్పు, ఏం చెప్తాడు వాడు? అందువల్ల ఈ మూటికి ఐక్యం అనుసంధానం చేస్తేనే తత్వం. నీవు ఖడ్గం కత్తి తీసుకోవడం కాదు, నీతో కత్తిని తీసుకునేలా చేసిన వాడు నీకు దేన్ని అనుభవింపజేయాలనుకున్న దాన్ని ఇస్తాడు. నువ్వు అనుకున్న తీయడు, నువ్వే తీసుకుంటావు కత్తి అనేది, కానీ వాడు తీసుకోమని చెప్తాడు. అది దేనికోసమో నీకు తెలియదు, వాడికి తెలుసు. ఒకవేళ నీకే తెలుసు కట్టి తీసుకోవు. ఇప్పుడు కట్టి తీసుకుంటే ఏది ఏది కోసుకుంటా అని తెలిసిన కట్టి తీసుకుంటాడన్న. కాబట్టి సంకల్పం వాడింది, వాడు ఏమనుకున్నాడు అదే అవుతుంది, కానీ ఇది జరగదు అని చెప్తున్నాడు. అందుకని దుఃఖం సుఖం వ్యతిరిక్తంచ తీవ్రం కాలోపపన్నం పదమతి వ్యక్తి. కాలానుగుణంగా అంటే నీవు చేసిన కర్మ యొక్క సంస్కార ఫలితం ఏ సమయం అనుభవించాలో ఆ సమయంలో అది ఇస్తాడు. అన్నిటికీ టైం మన డైరీ ఉంటుంది, అంత మనం పంచుకోవాలి, వాడు పంచుకోవాలి వాడు. ఈ క్షణం ఏడవాలి, వీరికి ఒక నిమిషం ఏడవాలి, ఒక నిమిషం ఏదో ఆయోరప్ప కాలుతా అమ్మా అంటాడు, సరిపోయిందండి ఫలితం అయిపోయింది చెప్పమంటాడు. అంతా పిలిచి మెట మొట్టికాయ కొట్టి పంపిస్తున్నాను అన్నమాట, ఇది ఎందుకు రెండు నుంచి మేరే నేను నేను కొట్టాలి నుంచి మేరే పోమంటాడు. అంతే విపత్తి ఏం లేదు. అందువల్ల కాలోపన్నంగా వస్తాయని ఆయన, నువ్వు చేసినందులో ఏమీ లేదు. కాలోపన్నం ఆలింగ్య మాయారచితాంతరాత్మా స్వదేశం సంసిద్ధి చక్రకూట. ఇది ఇంకా చాలా విజయమైనటువంటి, ఎంత అద్భుతమైన భావన అంటే తలుచుకుంటే కళ్ళు చెమరుస్తాయి. పరమాత్మను గట్టిగా పట్టుకుని మనం అనుభవిస్తున్నాం. ఆలింగ్య మాయారచితాంతరాత్మా స్వదేశం, స్వదేశం తనకు ఆత్మ ఎవరు? పరమాత్మ. పరమాత్మను గట్టిగా కౌగిలించుకునే ఉన్నాం, కానీ ఎలా అంటే ఎలా యథా పుంశ్చరి అని ఉదాహరణ ఇస్తాడు దీన్ని. అంటే వేశ్య ఒకని కౌగిలిలో ఉండి రేపు నాకు వచ్చే శ్రీమంతుడు ఎవరా అని ఆలోచిస్తుంటున్నాడు. ఉన్నది వీడి కౌగిలిలో, ఆలోచించేది ఇంకో పురుషుని కోసం. అలాగే మనము పరమాత్మను కౌగిలించుకొని ప్రభు కేసు గారిస్తుందో ఆలోచిస్తున్నాం. చూడండి పద్మాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకని ఈ విషయం అర్థమైతే మనం మనమే అసక్షించుకుంటాం, అదే ఇంత నీచవా మనకు అమ్మ, ఇదే బాధరా బాబు. పరమాత్మను గట్టిగా పట్టుకొని లోకంలో ఉండాలనుకుంటున్నాం, అజ్ఞాతురామా జ్ఞాతురామా. అందుకే ఆలింగ్య మాయారచితాంతరాత్మా స్వదేశం అంటే ఏమిటి? పరమాత్మను గౌరవించుకునే ఉంటాడు వీడు, కానీ ఆ పరమాత్మ దేహము మాయారచితం సంకల్పం కదా, యోగమాయ. నిరంతరం అతను యోగమాయతో ఉంటాడు. కానీ ఆ యోగమాయలో ఉన్న మనము పరమాత్మను పట్టుకున్న ప్రకృతి వైపు చూస్తుంటాం, కానీ పరమాత్మను చూడం. ఉన్నది ఆయన కౌగిలిలోని, గట్టిగా ఆయనే పట్టుకున్నాం, తొగుతూ ఆడాలనుకుంటున్నాం. ఏమిటి కారణం? మనసు. అంటే ఏమిటి? మన దగ్గర ఎవరున్నా మనం దేన్ని అనుభవిస్తున్నా మన మనసు ఇంకో దాన్ని ఆలోచిస్తుంది. అనుభవించా వదిలిపెట్టి ఇవాళ భోజనం చేసామండి, రేపటికి ఏం చేస్తామంటారు? ఇంకా ఈ భోజనం సవాలు పూర్తి కారే, పదిహేను ఇచ్చారు ఏదో పద్మాదో కొర కాయమో తక్కువని చేస్తున్నారు. నా సరే ఇవాళకి ఏదో పద్మా చేసావు, మరి రేపటికి ఏం కూరగాయ చేస్తావు?
భార్య ఉంటే చేతి కానీ అడుగుతా భోజనం పడి సాపడు కానివ్వండి ఎవరికి. అంటే రేపు కూడా భర్త చెప్తాడట, రేపు కూడా నాకు నచ్చిన కూరగాయ చేస్తాను ఇప్పుడు నేను తింటా, ఎప్పుడు సాపడు చేయండి. వచ్చే జన్మలో కూడా నాకు మంచి శరీరం ఇస్తానంటే ఇప్పుడు ఉంటా, లేకుంటే ఉండను. అంటే పరమాత్మ అవుతాడా వేస్తుందా, ఇది ఉన్నా కూడా నువ్వు ఉండేది ఏంటో, ఉంచేది నేను, ఉంచేది నేను, ఇచ్చేది నేను, ఏది తీసుకుంటావు, ఇంకో ఏం చేస్తావు. ఇది మాయారచిత అంతరాత్మ. స్వదేహినం సంస్కృతి చక్రకూట, పరమాత్మను ఆలింగనం చేసుకుని సంసార చక్రంలో సంచరిస్తుంటాడు ఎలా, మాయారచిత అంతరాత్మ. ప్రాణయం వ్యవహారై సదావిహి క్షేత్రజ్ఞ సాక్ష్య భవతి స్థూల సూక్ష్మ. ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు కాదు, పరమాత్మనే చెప్పుకోవాలి. ఎందుకంటే జీవుడు న్యాయంగా క్షేత్రం అంటే కాదు, ఏం క్షేత్రం జానాతి కదా, క్షేత్రజ్ఞ అంటే పరమాత్మే. అందుకే క్షేత్రజ్ఞ సాక్ష్య అంటే ఏమిటి, మనము చేసే ప్రతి పనికి సాక్ష్యం ఉంది. ఎవరు సాక్షి, పరమాత్మ ఉన్నాడు అంతర్జామి, అన్ని చూస్తూనే ఉన్నాడు. చేయడం కాదు, నువ్వేమనుకుంటున్నావో చెప్తాడు ఆయన, ఆయన అక్కడే ఉన్నాడు. ఎక్కడ మీ భావన పుడుతుందో అక్కడ ఉన్నాడు, అంతర్జామి కదండి, ఉండేది అక్కడే. నువ్వు అనుకునే చోటే ఉన్నాడు, వాడికి తెలియని ఏంటి. అందుకే అతను మనం అందరం క్షేత్రజ్ఞ సాక్షుల, పరమాత్మే సాక్షిగా మనము. ప్రాణయం వ్యవహార సదావిహి క్షేత్రజ్ఞ సాక్ష్య భవతి స్థూల సూక్ష్మ. ఇది స్థూల శరీరము, సూక్ష్మ శరీరం, స్థూల సంస్కారము, సూక్ష్మ సంస్కారం, రెండు చేస్తాం. అలాగే వాసన అంటాం, ఇవన్నీ కూడా ఇవన్నీ క్షేత్రజ్ఞ సాక్ష్యములే. అంటే ఏమిటి, లింగదేహం కానీ సూక్ష్మదేహం కానీ యాతనాదేహం కానీ భోగదేహం కానీ నీవే దేహం తీసుకున్నా మనస్సు మాత్రం అందులోనే ఉంటుంది, లింగం మారదు, అది అలాగే ఉంటుంది. అందుకే మరి యాతనాదేహాన్ని కొరడాలతో కొడుతుంటే అబ్బ బాధపడుతున్నా, ఎక్కడ పడుతున్నావు బాగా, శరీరం పోయింది కదా అంటారా. ఈ శరీరంలోనూ ఆ శరీరంలోనూ ఉన్న మనస్సు ఒక్కటే. అయితే ఆ మనస్సు ఎంత చమత్కారమైన మనస్సు అంటే, ఆ శరీరంలోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు ఇవన్నీ చేశానా, నాకేం గుర్తులేదే అంటుంది. అంటే గుర్తులేదు అంటే వదిలిపెడతాడేమో, కానీ నేను పక్కనే ఉన్నానమ్మా, నీకు సాక్షినే ఉన్నావు కదా, నీకు ఎందుకు కాదు, నాకు అన్నీ గుర్తుంటాయి, నేను చూసి చూసి చేస్తానండి, నువ్వు కంగారేం పడకు అని ఒక్కొక్కటి అనుభవి చేస్తుంది. అందుకే స్థూల సూక్ష్మ ఉంటుంది, కానీ ఈ పరిపూర్ణమైన భాగం ఉండదు. తస్మాత్ మన లింగం అదో వదంతి, కాబట్టి జ్ఞానులంతా లింగం మనస్సు అనే చెప్తారు. అక్కడదే ఉంటుంది, ఇక్కడదే ఉంటుంది. తస్మాత్ మన లింగం అదో వదంతి గుణాగుణత్వస్య పరావరస్య. మంచివాడు చెడ్డవాడు, పెద్దవాడు చిన్నవాడు అని చెప్పడానికి ఏది కొరత, శరీరమా, చాలా ఎత్తు రాగుంటే మంచివాడు, పక్కకుంటే చెడ్డోడు అనుకున్నావా, కాదు కదా. తెల్లగా ఉంటే మంచివాడు, నల్లగా ఉంటే చెడ్డోడు అంటాను, ఏం కావు. మనసు ఎలా ఉంది చెప్పుతారు ఖచ్చితంగా, ఎందుకు నీ ఆకారంతో మాకేం పొందాను అయినా, నీ మనస్సు ఎలాంటిది. అయితే గుణాగుణత్వం అనేది ఉంది, తస్మాత్ మనోలింగం అదోదంటి గుణాగుణత్వస్య, సగుణత్వస్య నిర్గుణత్వస్య. అంటే మంచివాడు అనడానికి చెడ్డవాడు అనడానికి కారణం ఏమిటి, మనహాలింగం వదంతి, మనస్సు కారణం తప్ప శరీరం కారణం కాదు. మనం పశువులను కూడా అబ్బా ఆ పశువు చాలా మంచిదండి అంట, ఓ పశువు గురుగురు అంటున్నారు, పుష్టి పుష్టి అంటారు, కొమ్ములు తింటుంటారు, ఒకటేమో చెప్పినట్టు ఉంటుంది, ఏమంటాం మనం, ఇది చాలా మంచిది రా అంటాం. పశువుకు మంచిదని ఏడని అందామా, ఇదే పశువు కావచ్చు, మనిషి కావచ్చు, పాము కావచ్చు, తేలు కావచ్చు, కొన్ని కొన్ని ఇళ్లలో ఏళ్ల కొద్ది జీవితాల కొద్ది పాము ఇంటనే ఉంటుంది, అన్ని యొక్క అదే చూసుకుంటుంది, ఎవరికి హాని చేయదు. ఆ పామే కానీ మంచి పాము అండి అంటాడు. మంచి పాము ఏమిటి, ఏ మంచి పాము, మనస్సు. తస్మాత్ మనోలింగం అదో వదంతి గుణాగుణత్వస్య పరావరస్య,
హెచ్చు తగ్గులకు గుణ నిర్గుణములకు మనస్సునే లింగముగా చెప్పుకుంటున్నారు. గుణానురక్తం వ్యసనాయ జంతు. ఇప్పుడు చెప్తున్నాడు, క్లియర్ చెప్తున్నాడు. మనస్సు గుణములయందు అనురక్తం అయి ఉంటే మానవునికి కష్టాలు వస్తాయి అంతే కదా. గుణములంటే ఏమిటి? గుణములంటే మంచి గుణాలు కావు, సత్వరజస్తమో గుణములు. త్రిగుణములయందు మనస్సు ఆసక్తమైతే కష్టాలు పడతాడు మానవుడు. గుణానురక్తం వ్యసనాయ జంతో క్షేమాయ నైర్గుణ్యం. చాలా క్లియర్ చూడండి, స్పష్టంగా ఉంది. మంచి అర్థం అవుతుంది, పెద్ద కష్టం లేదు, కొద్దిగా బాగా వచ్చిస్తారు. గుణానురక్తం వ్యసనాయ జంతో క్షేమాయ నైర్గుణ్యం. కష్టాల గుణానురాగము, సుఖాలకు నిర్గుణం. క్షేమాయ నైర్గుణ్యతో ఏంటిది అంటే మనహ గుణానురక్తం మనహ వ్యసనాయ సార్ నైర్గుణ్యం మనహ క్షేమాయ సార్. గుణత్రయములందు ఆసక్తం లేని మనస్సు వల్ల క్షేమం కలుగుతుంది. సార్ యథా ప్రదీప కృతవర్తి మశ్నన్ శిఖాస్తూమా భజతి అన్యథాస్వం. దృష్టాంతం చెప్తున్నాడు, మనకు బాగా అర్థం కావాలంటే యథా ప్రదీప ఘృతవర్తి మశ్నన్ శిఖాస్తూమా. దీపం ఉంది, ఒత్తేస్తాం, అందులో నెయ్యి పోసి ఒత్తేసి దీపం పెడతాం. దీపం వెలుగుతున్నది, దేంతో వెలుగుతున్నది? ఒత్తితో వెలుగుతుండేను కదా. ఒత్తి ఉన్నంత వరకే మంట, ఒత్తి ఉన్నంత వరకే పొగ, ఒత్తి ఉన్నంత వరకే మసి. అది లేదు, ఏం లేదు. తెలిసే ఉంటే ఉత్తర నెయ్యి పోసే లాభం. ఉత్త నెయ్యి పనిచేయదు, ఉత్తర అగ్ని పనిచేయదు. అంటే అగ్నికి నెయ్యికి మధ్యన ఒత్తి ఉంటేనే మంట కానీ వెలుగు కానీ పొగ కానీ మసి కానీ కదా వస్తుంది. అలాగే ఈ శరీరానికి ఆత్మకు మధ్యన మనస్సు ఉంటేనే, మనస్సుతోటే ఈ కష్టాలన్నీ కష్టాలు కానీ బాధ అంటుకోండి. నేను తక్కువ ఉదాహరణ ఇచ్చాడు, ఒత్తితోటే దీపం మడి మాసి పొగ అవుతుంది, మనస్సుతోటే దీవుడు అన్ని కష్టాలు సుఖాలు పొందుతాడు. ఆ ఒత్తి లేదనుకోండి, ఒత్తి అయిపోయింది ఇంకేం చేస్తాడు? నెయ్యికి బాధ లేదు, తమిళకి బాధ లేదు, అగ్నికి బాధ లేదు. యథా ప్రదీప ఘృతవర్తి మశ్నన్ శిఖా సధూమా భజతి అన్యదాస్వం. ఒత్తి లేదనుకుంటే తన తెలుసు అనుకుంటుంది, అగ్ని చేయిస్తే కదా, ఒత్తి లేకుండా అగ్ని చేయిస్తుండగా ఉంటుంది, సమస్య లేదు. ఒత్తి లేకుంటేనే అగ్ని తన నిజేస్తున్న పొంది ఉంటుందో, మనస్సు లేని జీవుడు కూడా ఆనందంగా ఉంటాడు. మనస్సు ఉన్నది అంటే మొదలైతే కష్టం. అందుకోసమని అన్యదాస్వం యథా ప్రదీప కృతవర్తి మశ్నన్ శిఖాస్త ధూమ భజతి అన్యదాస్వం. పదం తదా గుణకర్మానుబద్ధం వృత్తి మనః శ్రయతే అన్యత్ర తత్వం. అంటే మనస్సు చేసిన పని వల్లనే మనస్సుకు సంస్కారం కలుగుతుంది కదా. సంస్కారం కలిగిన మనస్సు మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకొని ఇంకో పనులు చేస్తుంది, మళ్ళీ వాడు సంస్కారం, మళ్ళీ ఇంకో శరీరం, పునరపి జననం పునరపి మరణం. ఎవరికి? ఆత్మకి అనుకున్నావా, శరీరానికి అనుకున్నావా, మనస్సుకి అనుకున్నా, అనుకున్నాం మరి. అందుకోసమని చెప్తున్నాడు పదం తదా గుణకర్మానుబద్ధం వృత్తిని మనహాశ్రయతే అన్యత్ర తత్వం. గుణత్రయాసక్తమైతే గుణత్రయం అనుసరించేటువంటి ప్రవృత్తిలో మనస్సు ఉంటుంది, వాటిని విడిచిపెడితే తత్వ ప్రవృత్తిలో ఉంటుంది. తత్వం ఏకాదశ ఏకాదశ ఆసన్ మనసోహి వృత్తయ కదా. మనస్సు యొక్క వృత్తులు ఏకాదశ కదా. ఇవన్నదే కన్ను ముక్కు చెవు నో ఇవన్నీ మనస్సే చెప్తారు మనకు. అందులో బృహదారణ్యకంలో మనస్సుకే ఈ పేర్లని అన్నారు. చూస్తుంటే కన్ను అవుతుంది, వింటుంటే చెవు అంటారు, వాళ్ళని చూస్తే ముక్కు అంటారు, చూస్తే నాలుగు అంటారు. అంత మనస్సే, మనస్సే అనుభవించి ఈ పేరు పొందింది. మనం ఇంద్రియం ఇంద్రియం అంటారు, నాటిక గైర ఘాని ఇంద్రియం చెట్టు ఇంద్రియం ఇంద్రియం ఇవన్నీ ఉత్తమ అంటారు. కళ్ళు చెవులు ముక్కు అంతా ఉన్నదే ఒక మనస్సు, అది ఏ పని చేస్తే అది ఆ పేరు పెడతాం. ఇంకో చోట ఏమో ప్రాణానికి పేరు అన్నాడు.
ప్రాణమే అనుభవిస్తే 30 అవుతుంది, 30 అవుతుంది, 40 అవుతుంది. ఎందుకంటే ప్రాణం లేకుండా మనసు కూడా ఏం చేయలేదు. కాబట్టి మళ్ళీ దానికి ఇలా లోతుకు పోయి వరకు పోయి పోయి ఇదంతా ఆత్మ దగ్గరికి వచ్చి అక్కడ పర్యాలు. ఇది ఆత్మ వరకు వస్తుంది అంటే పరమాత్మ దగ్గర, కాబట్టి ఆ పరమాత్మ పర్యవసాం. అంటే మొదలు మనం ఇచ్చి తెలుసుకోవాలి. అందుకే అంటున్నాడు ఏకాదశాసన మనసో హి వృత్తయ ఆకూతయ పంచ ధియ అభిమాన. పంచ ఆకూతయ పంచ ధియ అంటే 5 కర్మలు 5 జ్ఞానములు. కర్మ ఏం చేయాలి? 5 జ్ఞానం ఇంకా లేదు. పంచభూతాలు 5, వాటి స్వరూపు 1, 6 మమకారం అంటాం కదా, 6 మొత్తం 16. 5 5 5 1. ఆకూతయ పంచ ధియ అభిమాన. అభిమానం అంటే మమత్వ అభిమానం, నేను నేను అంటాను చూడండి. అది మాత్రాణి కర్మాణి పురంచ తాసాం వదంతి ఐకాదశ వీర భూమి. ఇప్పుడు ఇలాంటి ఇంద్రియములకు పురములేమిటి, నగరం ఏమిటి అంటే శరీరం. అదేమిటంటే మాత్రాన్ని కర్మానికే పురం. కర్మలు పంచతానుమాలు అంటే విషయములు, విషయములు కర్మలే దీనికి ఆధారము. ఇవి ఏకాదశ వీరి, ఇవే భూములు, అదే కదా ఇంద్రియములు. ఇంద్రియములు పని చేస్తాయి అంటే ఏమర్థం? మనస్సు ఇంద్రియములతో పని చేయిస్తుంది కదా. అప్పుడు మరి ఏ ఇంద్రియంతో పని చేస్తుంటే మరి ఆ పనికి ఆ ఇంద్రియమే నివాసం కదా కదా. మనం దేంతో పని చేస్తున్నామో ఆ పనికి ఆ ఇంద్రియమే ఆలయం, మరి ఆధారం. మరి ఆ కష్టానికి ఎవరు ఆధారం? ఆ ఇంద్రియమే కదా. కాబట్టి అబ్బా అందుకే ఒకసారి కన్ను బాగుండదు, ఒకసారి చెవు బాగుండదు, ఒకసారి ముక్కు బాగుండదు, ఒకసారి నోరు బాగుండదు. ఎందుకంటే దాంతో చేసేదేమో దానికి ఇస్తాడు స్వామి. దేనికి దేనికి కలిసి కలపడు, ఏ పనికి ఆ పని. తప్పు కను తప్పు చేసావా కనుకు రోగం వస్తుంది, చెవు చేసావా చెవికి రోగం వస్తుంది, నోరు తప్పు చేసావా నోరులో కూడా కొడతారు. చెప్పాం కదా వాచికై పక్షి మృగతాం. అబద్ధాలు ఆడి నోటితో నోటితో కూరైన పనులు చేస్తే మాటలు మాట్లాడితే ఆ నోరు లేని జంతువులుగా కొడతారు. కరెక్ట్, ఏది ఉందో దాన్ని చుట్టు పక్కకు పెడతారన్నమాట. తప్పు చేయవా ఏ పక్కకు పెడేస్తుంది ఇక ఇక బతుకు. అందుకే వాచికై పక్షిము గతాం శరీరజై కర్మదోషై యాతి స్థావరతాం నర. శరీరంతో తప్పు చేస్తే ఆ శరీర స్పర్శ సంబంధమైనటువంటి చెట్లు గుట్టలుగా పుడతారు, స్థావరమవుతాం. శరీరం ఉంటుంది దానికి, కానీ శరీర సంవేదన ఉండదు. ఏ శరీర సంవేదనం కావాలని తప్పులు చేసావో ఆ సంవేదన కూడా పుట్టిస్తుంది. వాక్కు అవాకు జవాబులు వాగేవారు నోరు లేకుండా చేస్తారు. ఇప్పుడు మాట్లాడు ఇంకేమన్నా. కాబట్టి చెప్తున్నాడు మాత్రాణి కర్మాణి పురంచ తాసాం వదంతి ఏకాదశ వీరభూమి. గంధాకృతి స్పరిశ రసస్రవాంసి విసర్గ రతి అర్తి అభి జల్ప శిల్పా. చెప్తున్నాడు పనులు కూడా చెప్తున్నాడు అయ్యా. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియము 5. ఏ పనులు పనులు ఉన్నాయి కదా, గంధము రూపము స్పరిశ రసము శబ్దము. ఈ 5 ఏమిటి? జ్ఞానేంద్రియములు, విషయములు కదా, ఇవి జ్ఞానేంద్రియ. అలాగే విసర్గ రతి అర్తి అభి అభిజల్ప శిల్పా. విసర్గము ఉంటే మల విసర్జనం అన్నమాట, రతి అంటే సమాగమము, అర్తి గమనము, జల్ప మాట్లాడటము, శిల్ప పనిచేయటం, హస్తం. శిల్పములు అంటే హస్తములతోటి అనమాట. ఇవి 5, ఇవి కర్మేంద్రియాలు. వాకు పాణి పాద పాయో ఉపస్థ అనేటువంటివి కర్మేంద్రియాలు. అలాగే శ్రద్ధ ఉపయోగపక్షట్లు శ్రోత్ర దిక్పాధానములు జ్ఞానేంద్రియాలు. ఏ ఇంద్రియములతో ఏ పనులు చేస్తామో ఆ పేర్లు చెప్పారు. ఇలా చెప్పి ఏకాదశము స్వీకరణం, ఈ 10ని స్వీకరించేది 11. ఏమని స్వీకరిస్తుంది? మమ, ఇదంతా నాది, అదే అభిమానం అంటాం, అహంకారం అంటాం, అంతఃకరణం అంటాం. ఏకాదశం స్వీకరణం మమేతి చెయ్యామహం ద్వాదశం ఏక ఆహు. మమ అనేది 11, నేను 12, పరమాత్మ కదా. ఇవన్నీ ఎక్కడుంటాయి? ఆయనలోనే ఉంటాయి. ఇప్పుడు ఆయన్ని ఆరాధన చేసుకుంటామని మనంతా ఆయనలోనే ఉన్నాము. ఆయనలో ఉండి ఆయన గట్టిగా పట్టుకొని ఆయన ఉండి డబ్బులు చేస్తున్నావు. ఆయన ఎంత ఓడిపడుతుందండి పాపం, దుర్మార్గుడు అన్ని నీ ఇలా చేస్తున్నావు నువ్వు.
అయినా స్వామి బ్రహ్మ అయ్యాడు, ఏమంటాడు? అంత ఓపిక ఉంటుంది. భర్త కౌదీలో ఉండి జాడును గురించి ఆలోచించే స్త్రీని భర్త ఎలా చూపిస్తాడు? కానీ ఈ భర్త పరమదయాలు నీ కర్మలు అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? అందుకే చెయ్యామహం, నేను 12 చెయ్య అంటున్నాడు ద్వాదశ. మనసు ఇంతకు వచ్చి ద్వాదశమేకమాహు ద్రవ్య స్వభావ ఆశయ కర్మ కాలై ఏకాదశ అని మనసో వికారా. ఈ 11 ఏమిటి? నేను చెప్తున్నాను మనకు 11. ఈ 11 మనస్సు యొక్క వికారం లేదు. ఏమి వికారాలు? మనస్సు యొక్క వికారం. ఎలా అవుతాయి ఇవి? ద్రవ్య స్వభావ ఆశయ కర్మ కాల ఈ 5 ద్రవ్యం ఒకటి, స్వభావం ఒకటి, ఆశయము కర్మము కాల. అంటే పదార్థాన్ని బట్టి, పదార్థం యొక్క స్వభావాన్ని బట్టి, పదార్థ భావం ఆలోచించేటువంటి బుద్ధిని బట్టి, బుద్ధితో చేసేటువంటి పని, పని చేసే సమయం. అర్థమైందా? ఏదర్థమవుతుంది? మనం పని చేయటమే ప్రధానం కాదు, ఏ పని ఎప్పుడు చేయాలో నిర్ణయించరాదడు. కారణం కూడా నిర్దిష్టం. చెడు కాలంలో పని చేయటం కూడా నీ వాసనే, సంస్కారమే. కొందరు ముహూర్తం చూసుకొని పనిచేస్తారు, మరికొందరు ఏంటండి ముహూర్తం మన ఇంటికి, మనం కడుకునేది మనం పూజ చేసుకోవడం ఏంటండి? మరి అడిగి అంటే ఇంకోటితో ఇంట్లో పూజ చేసుకోవాలి చెప్పాను. అడిగి అది బాధ్య ఎందుకయ్యా? ఇంకోటితో చేయించు. ఇల్లు నేను కడుకో పూజ చేసుకోవాలనుకుంటున్నావు, ఇంకోటితో పూజ చేయాలి. ఏదో నువ్వు ఇంకోటి నువ్వు పోయి పూజ చేయాలి అయిపోతుంది. అదే చెప్పారు అంటే మరి ఏం చేయబడ్డావు బాబు నువ్వు కాకుండా. కాబట్టి చెడు టైంలో పని చేయటం కూడా నీ కర్మనే, సంస్కారమే. మనం రైట్ టైం వెళ్ళాలనుకున్నాం కానీ టైం మారి వెళ్ళాం, ఎవరు తప్పు? మనదే కర్మ, మన కర్మ అదే. కాలం కూడా ప్రధానమే. పనిచేసేటువంటి కాలాన్ని బట్టి వ్యక్తిత్వం నిర్ణయిస్తాం కదా. అంటే ఇవన్నీ కూరుస్తాడు. ద్రవ్యము, స్వభావము, ఆశయము, కర్మ, కాలము, వీటితోటి ఈ 11 వికారాలు మనస్సుకు ఏర్పడతాయి. ఇవి ప్రాథమిక దశలో 11. ఆచరిస్తుంటే 1100 కావచ్చు, 1100 కావచ్చు, 1100,000 కావచ్చు, 1100,000,000 కావచ్చు. అదే కదా మారేది. ఏ పని ఆడుకోవాలండి? కన్ను, ముక్కు, చెవు, వివాహం ఎందుకు చేస్తావు? పని చేయమంటే కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, ఇవే. ఇంకోటి ఏం చదువు? 12 తెలియదు ఉంటుందా? 12 ఏ 11 ఏం ఇవే చేయాలి? మారదు. ఎక్కడికి పోవు కాబట్టి ఇవి సహస్రశ, శతశ, కోటి సస్య. ఇవే 1000, ఇవే 100, ఇవే 1,00,000. ఈ వృత్తులే ప్రపంచమంతా ఏకసూత్రంతో నడుస్తుంది కదా. కదా ఏం చేయాలి? బతకాలి. మనం బతకాలి, పక్కవాన్ని చంపాలి కదా. ఇప్పుడు మార్గం అమెరికాలో అదే, ఇండియాలో అదే, ఇంకో దేశంలో ఆర్టీవే అదే, ఎవరిగా అదే సమానమే. చంపడం బాగా సమానమే. సూత్రం ఒకటే, మార్గాలు వేరు. ఆ మార్గాలు ఎన్ని? 1,00,000, 10,00,000, 100,00,000, దానికి ఏముంది? మూలం ఇదే. ఈ 11 తోటి ఇన్ని పనులు చేస్తున్నారు, అది మారదు కదా. అందుకే అంటున్నాడు సహక్షేత్రజ్ఞ ఏత మనసో విభూతి. నాయన మారదు కాబట్టి ఇవన్నీ కూడా మనస్సు యొక్క విభూతులు. ఇవి ఇన్ని ఇన్ని కోట్లు. మనస్సు అంటే ఏమనుకుంటున్నావు? లేదు నా మనసు, నీ మనస్సు కాదు. ఈ ప్రపంచం అంతా మనస్సు యొక్క విభూతే. ఎంత మనకు ఉపయోగమే కదా ఈ చలులు, వర్షాలు, భూకంపాలు, ప్రళయాలు. దేనివల్ల? ఎవరు కారణం? మన మనస్సే. అబ్బాయి ఎంత గొప్పదండి మనస్సు. భూకంపం సృష్టిస్తూ ఉన్నది, ప్రళయం సృష్టిస్తున్నది, చలి సృష్టిస్తుంది, ఎండ సృష్టిస్తుంది, ప్రశాంతం కూడా ఉంటుంది కదా. కాబట్టి ఇదంతా మనసో విభూతి జీవస్య మాయారచితస్య నిత్యా. ఈ విభూతులన్నీ నిత్యములు, తప్ప ఎక్కడున్నా ఉంటాయి. నువ్వు ఉన్నంతకాలం నీ వెంట ఉండి తీరుతాయి. నీవెంట అంటే మనస్సు వెంట. మాయారచితస్య నిత్యా ఆవిరిహితా క్వాపి తిరోహితస్య. ఒక్కసారి బయటపడతాయి, ఒకసారి దాక్కుంటాయి.
లేవని కాదు, ఎప్పుడూ ఉంటాయి. ఒకసారి బయటకు వస్తాయి, ఒకసారి లోపల దాక్కుంటాయి. అవసరం లేదు పెట్టి తీసుకుంటాయి, అవసరం ఉంది ఉరికొస్తాయి. ఏముంది అక్కడ? అంటే ఆవిరికి తాహకు ఆపి తిరోగి కాస్త శుద్ధ విచస్తే అవిశుద్ధ కర్తు. ఇది ప్రధానం. అవిశుద్ధ కర్తు శుద్ధ విచస్తే, పరిశుద్ధుడైన వాడు అంటే ఆత్మ. ఇందులో ఆత్మనస్సు కొంచెం లోపలికి వెళితే పరమాత్మనస్సు అతనే చేయిస్తున్నాడు. శుద్ధ విచస్తే ఎలా? అవిశుద్ధ కర్తు శుద్ధ. అవిశుద్ధుడు ఎవరు? జీవుడు. పాపముడు చేసేటువంటి వాడి చేత, దోషముడున్న వాడి చేత దోషముడు లేనివాడు పని చేయిస్తుంది. ద్వా సుపర్ణ సవిజాత కాయవు సమానం వృక్షం పరిగేస్తు జాతి. పని చేయిస్తున్నవాడు పరమాత్మ, చేస్తున్నవాడు జీవాత్మ యొక్క శరీరం. ఈ జీవాత్మ ఈ శరీర దోషాలన్నీ వీనికి ఉన్నాయి. ఒత్తి కంటిన మచంట వీనికి అంటింది కదా. అసలు అగ్నికి మసి లేదు, అగ్ని దీపాన్ని ముట్టిస్తున్నది, వెలుగు వెరగదే అగ్ని. దానికి పొగలు వస్తున్నాయి, దానికి మంటలు వస్తున్నాయి, దానికి ఏమో అవుతున్నాయి. ఒత్తికి అంటుకుంటే, ఒత్తికి అంటుకోలేదు అగ్ని శుద్ధంగా ఉంటుంది. మనస్సుకు అంటారు అంటుకోలేదు జీవుడు శుద్ధంగా ఉంటుంది. కాబట్టి చేసుకున్నటువంటి పనుల వలన కలిగిన సంస్కారం కల మనస్సుతోటి జీవుడికి సంబంధాన్ని పరమాత్మ ఏర్పరుస్తాడు. పరమాత్మ ఏర్పరిచిన సంబంధంతో జీవుడు మనస్సుతో పనులు చేస్తుంటాడు, చేసిన వాటితో సంస్కారం పొందుతాడు, సంస్కారంతో శరీరాన్ని పొందుతాడు, శరీరంతో మళ్లీ పనులు చేస్తాడు. సర్కేలు. కాబట్టి విశుద్ధ విశుద్ధ కర్తు క్షేత్రజ్ఞ ఆత్మా పురుష పురాణ. ఇంతకు ఎవరయ్యా క్షేత్రజ్ఞుడు అంటే జీవుడేనా? అంటే ఆయన కాదురా, ఆయన క్షేత్రజ్ఞ ఆత్మ అంటే పరమాత్మ. అతను పురాణ పురుష, పిల్లవాడు కాదు, అతను పురాణ పురుషుడు. సాక్షాత్ స్వయం జ్యోతి అజహ పరేశ. అతను స్వయం ప్రకాశుడు, అతన్ని ఇంకెవరో ప్రకాశం పనిలేదు. అతను అజహ పుట్టుక లేనివాడు. అలాగే పరేశ పరాణమపీశ, పరుల కంటే ప్రభు. పరేశ ఎవరు? నారాయణో భగవాన్ వాసుదేవ. డౌట్ లేకుండా స్పష్టంగా చెప్తున్నాడు, నారాయణ భగవాన్ వాసుదేవ స్వమాయ ఆత్మని అవధీయమాన. ఈ పరమాత్మే తన మాయతో మన ఆత్మలో అంతర్యామిగా ఉంటున్నాడు. ఎక్కడున్నాడు పరమాత్మ? వైకుంఠంలోనా? ఇక్కడే ఉన్నాడు. మనం ఆయనే గట్టి పట్టుకున్నాం, గట్టిగా పట్టుకున్నాం కానీ పనులు మాత్రమే చోటు చేస్తున్నాం. అందుకని ఆత్మని అవధీయమాన. యథా అనిల స్థావర జంగమానం ఆత్మస్వరూపేణ నిలిష్ట ఈచేత ఏవం పరో భగవాన్ వాసుదేవ క్షేత్రజ్ఞ ఆత్మా ఇదం అనుప్రవిష్ట. అందరిలో పరమాత్మ ఎలా ఉన్నాడండి, ఎలా ఉంటాడండి అంటే, యథా అనిల స్థావర జంగమేటు, గాలి మనిషిలోనూ ఉంటుంది, చెట్టులోనూ ఉంటుంది, పశువులోనూ ఉంటుంది, పట్టులోనూ ఉంటుంది, రాయిలో రప్పే ఉంటుంది, స్థావరాల్లో ఉంది, వాయువు జంగమాల్లో ఉంది. అంత మాత్రాన ఈ వాయువు గుట్ట వాయువు, ఈ వాయువు చెట్టు వాయువు అంటామా? లేదు. అలా ఉన్నట్టుగా ఏవం పరో భగవాన్ వాసుదేవ క్షేత్రజ్ఞ ఆత్మ ఇదమను ప్రవిష్ట. అన్నిటిలో వాయువు ప్రవేశించి ఉన్నట్టుగా జీవులందరిలోనూ పరమాత్మ ప్రవేశించి ఉంటాడు. అందులో విద్య ఏముంది? అందరిలో ఎందుకు ఉండాలి? ఉంటాడు. అన్నిటిలో వాయువు ఉండదు, ఇంట్లో మాకుంటాయి. ఇదమను ప్రవిష్ట నయావదేతాం తడుభృన్ నరేంద్ర విసూయ మాయాం వయునా ఉదయేనా. జ్ఞానోదయంతో పరమాత్మ ఏర్పరిచినటువంటి ఈ మాయను గెలవనంత వరకు విముక్త సంగ జితశక్తపత్ర వేదాత్మతత్వం భ్రమతీహ తావత్. ఈ మాయను గెలిచినవా ఎలా ఉంటాడో విముక్త సంఘం వదిలిపెడతాడు. అలాగే జిత షట్ తపత్న ఎవరు? ఆగురు శత్రువు తెలుసు కదా, అరిహడ్ వర్గం కామక్రోధ లోమునాగిన వాటిని గెలిచి సంగమును విడిచి
ఈ పరమాత్మ మాయను గెలవనంత వరకు అతను భ్రమతీహ తత్వం తావతు ఈ ప్రపంచంలో సంచరిస్తూనే ఉంటాడు. ప్రపంచంలో భ్రమించొద్దు అంటే పరమాత్మ యొక్క మాయాతత్వాన్ని తెలుసుకోవాలి, గెలవాలి. మాయాతత్వాన్ని గెలవనంత వరకు ఈ సంసారంలో ఉండటం తప్పదు, తప్పించుకోలేవు. భ్రమతీహ తావతు నయావేత మనః ఆత్మలింగం సంసార తాపావపనం జనస్య యోకమోహామయ రాగలోభవైరానుబంధం మమతాం విధత్తే నయావేత మనస. చూడండి, మనః ఆత్మలింగం, మనః ఆత్మకు కారణమైనటువంటి సూచికమైనటువంటి ఈ మనస్సు సంసార తాపావపనం జనస్య నా అన్నమాట. సంసార తాపమును ఈ మనస్సు జీవులకు నాటనంత వరకు, విత్తనంత వరకు, ఆవపనం. విత్తనం వేస్తాం కదా, విత్తనం వేసామనుకోండి చెట్టు మొలవకుండా ఆగే పని కాదు. ఈ చెట్టు మొలిందంటే మళ్ళీ ఇత్తులు తయారైతే కదా, అది మామూలు. కాబట్టి అది చెయ్యనంత వరకే జనస్య యోక మోహ ఆమయ రాగ లోభ వైరానుబంధం మమతాం విధత్తే, అలాంటి దాన్ని గెలిచేంత వరకు ఇవన్నీ ఉంటాయి. శోకము, మోహము, మాయ, రాగము, లోపము, వైరం, ఇవన్నీ మనస్సు మనకు కలిగిస్తూనే ఉంటుంది. ఎంతవరకు? అరిసడు వర్గాన్ని గెలవనంత వరకు. అలాగే సంసార తాపాన్ని తొలగించడానికి ప్రయత్నించినంత వరకు, అరిసడు వర్గాన్ని జయించినంత వరకు మనము ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటాము. భ్రాతువ్యమేనం తత్ అదభ్రవీర్యం ఉపేక్షయా అధ్యంత అప్రమత్త. అందుకే ఈ మనస్సుకు పేరు పెట్టాడు స్వామి వ్యాసుడు, భ్రాతృవ్య అంటే పారివారు అన్నమాట. అవునండి, మనందరి పారమంతుడు. పారువాడు అంటే అసలు పారివాడు అంటే అసలు ఏంటి? శత్రువు. పాలివాడు అంటే పర్యాయపదం శత్రువు. జ్ఞాతి చేత అనలేన కిం అంటారు వారిని పండు గమనంలో రావణాసుడు అంటారు. ఒక్క జ్ఞాతి ఉండాలంటే వేరే నిప్పుతో పని లేదన్న, అన్నీ శుభ్రంగా తడవబడతాయి. కాదని ప్రథమంట ఉంది, ఇంక వేరేమంటే ఎందుకు? బట్ ఈ మనస్సు అనేది మనకు జ్ఞాతి. పర్వాలేండి, మనతోటే ఉంటాడు, మనకు అన్ని భాగాలు వద్దన్నా ఇస్తుంటాడు, తనకు కావాల్సిన తీసుకుంటుంటాడు, ఇంకేం కావాలి? కాబట్టి భ్రాతృవ్యమేనం తత్ అదభ్రవీర్యం ఉపేక్షయ అధ్యేదితం అప్రమత్త. నీవు ఉపేక్షాభావంతో ఇలాంటి మనస్సును కొంచెం అజాగ్రత్తగా ఉండి దాన్ని పెరగనిచ్చావనుకో, మనస్సును దాని ఇష్ట ప్రకారం నడిచే అవకాశం నువ్వు ఇచ్చావనుకో, ఇక మళ్ళీ నీకు అవకాశం లేదు, నేను ఉండనీయదు, అవకాశం లేదు, తిరగబోతున్నాను చక్కగా నరకలోకి పోదు, నరకంలో. ఏమిటంటే నాకు ఛాన్స్ ఇచ్చావు కదా, నా ఇష్టం, మళ్ళీ భూలోకం కదా, మళ్ళీ తప్పు చేయి. నువ్వు చాలా మంచివాడవు, నేను చెప్పినట్టు వింటున్నావు, నిన్ను వదిలిపెట్టాను రా బాబు, నీ వెంటనే ఉంటాను చెప్తాడు మనకు. బాగా ప్రేమించినటువంటి భార్య కానీ, బాగా ప్రేమించినటువంటి భర్త కానీ ఏమంటాడు భార్యతో భర్తతో, ఈ ఒక్క జన్మే కాదు జన్మ జన్మలకు నీవే నాకు భర్తవు, లేదా నీవే నాకు భార్యవు అంటున్నాదంటే నిన్ను సులభంగా నేను వదిలిపెట్టాను. బ్రహ్మగ్రహం దెయ్యాలు భూతాలు పడితే వదిలిపెడతాయి, వదిలిపెట్ట నేను పట్టాను, నిన్ను వదిలిపెట్టే ప్రశ్న లేదు, పూర్తిగా పిచ్చి లాగేసి చూద్దాం అప్పుడు వీడుంటే వదిలిపెడతాను. అది మనస్సు, అలాంటిది మనస్సు. కాబట్టి ఉపేక్షయ అత్యేకితం అప్రమత్త, మనం అజాగ్రత్తగా ఉన్నా లేకుంటే, అజాగ్రత్తగా ఉంటే బాధ తప్పవు. అప్రమత్తుడైతే అంటే జాగ్రత్తగా ఉంటే, పొరపాటు పడకుండా ఉంటే వీటిని గెలవచ్చు. అప్రమత్త గురోహో హరే శరణోపాసనాస్త్ర యహి వ్యలీకం స్వయం ఆత్మమోషం.
జాగ్రత్త అంటే ఏమిటి అంటే గురోహో హరే చరణ ఉపాసనాస్త్రహ. ఇలాంటి శత్రువును జయించాలంటే అస్త్రాలు కావాలి కదా, మరి యుద్ధం చేయాలి, అస్త్రాలు కావాలి. ఎవరు అస్త్రాలు అంటే గురుచరణ సేవ, హరిచరణ సేవ. గురే గురోహో హరే చరణ ఉపాసన అస్త్ర, అవే అస్త్రాలు. గురు సేవే అస్త్రము ఉపాసన, లేదా హరి సేవ ఉపాసన, హరి ఉపాసన అస్త్రము. ఇలాంటి వాడయి అంటే ఈ అస్త్రాన్ని తీసుకొని వెలీకం చేసి ఈ దొంగను చంపేశాయి. ఇప్పుడు యువత ఏం చేశాడు అంటారా, ఆత్మ మోక్షం. అసలు అసలుకేసం ఇక్కడ వాడు ఆత్మనే దొంగ తీసుకోబోతున్నారు. ప్రశ్న వాళ్ళు నయం ఏదో తీసుకోబోతారు. కొందరు దొంగలు ఇంట్లో యజమానే తీసుకోబోయారు, ఇంకా ఇల్లే కిడ్నాప్ ఏమన్నా కిడ్నాపా ఇది అంటారు, కిడ్నాప్. ఇంటికి వచ్చారు యజమాని తీసుకొని పోయారు, వాళ్ళు తీసుకోవడం వద్దాం మీద. దొంగతనం ఏం చేయలేదు, అన్ని వస్తువులు తింటనే ఉన్నాయి, ఒక యజమాని చేద్దా ఒక పెద్ద ప్రమాదం కదా. అలాగే మనస్సు కూడా ఇది ఆత్మమోసం, ఆత్మను దొంగిలిస్తుంది. ఆత్మాపహారం చెప్పాం కదా, ఇది ఆత్మాపహారి కాబట్టి ఆత్మాపహారైనటువంటి ఈ మనస్సును గురుచరణ ఉపాసనతో హరిచరణ ఉపాసనతో ఎలవకుంటే నిండా మునుగుతావురా నాన్న అని చాలా స్పష్టంగా ఏ సందేహం లేకుండా భరతుడు రఘుగణునికి ఉపదేశించాడు అన్నమాట. ఇది ఏకాదశ అధ్యాయం. సరిగ్గా మన సమయం అధ్యాయం రెండోసారి అయిపోతున్నాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్ గురుభ్యో నమః. అక్కడ మీ దగ్గరే ఉంటున్నాడా, ఇది బాధ లేదు. సత్సంగాద్భవ నిస్పృహ అని బాగుంది.